हेलो फ्रेंड्स मेरे चाला मंदी की डाउटी अदेटे नीन असलवाड़ना लेकिन श्रद्धपना असल नावेदी अला डाउटन वारी वीडियो एंत उपयोगपड़ी वीडियो नीन कोई प्रश्न वेस्ता वाटर चीटिंग से आंसर्स इस्ते चालू क्वेश्चन की 10 सैकंडस टाइम टाइम कावाले वीडियो ने पास क्वेश्चन की 1 मार्क वीडियो चवर रिजल्ट बटी डाउट्स की आंसर्स चपेबना लेट्स बिगिन अवर एपिसोड वेलकम टू सुरेश टेक्स फर्स्ट क्वेश्चन मनि एक्की 3 गंटल टाइम पड़ती अदे को मुगर मनुष्य एक्की एंत टाइम पड़ती आलोचन चपंडी जवाब प्रत्येकि आलोच मनुष्य एंतना को तगद कदा काबटी मुगर मनुष्य एक्की 3 गंटल टाइम पड़ती सेकंड क्वेश्चन 10 मंदी 10 मैल दूर नड़ा की 10 गंटल टाइम पट्टी अदे मनिषि 1 मैल दूर नड़ा की एंतकाल पड़ती जवाब 1 गंट थर्ड क्वेश्चन मंत्राल मारड़े दर महिमगल संचि दाने प्रती निमशा की गुडल रेटिंपनाई सरग् 60 निमशाल की సంచి పూర్తిగా గుడ్లతో నిండిపోయింది అయితే సగం వరకు నిండేసరికి టైం ఎంత అయినట్టు యావే 9 నిమిషాలు ఫోర్త్ క్వశ్చన్ తోటమాలి తోటలో ముందుగా ఏం వేస్తాడు जवाब मొక్కజొన్న పేర్లని వరుసగా చెప్పేయండి తోటమాలి తోటలో ముందుగా అడుగు వేస్తాడు ఫిఫ్త్ క్వశ్చన్ 40 కావులను కేవలం 2 కన్నెలతో కట్టేయగలిగాడు మా అప్పలనాయుడు ఎలాగో చెప్పండి చూద్దాం జవాబు 40 కావు అంటే 40 ఒక కావును అంటే రెండే కదా ఆ రెండింటిని 2 కన్నెలతో కట్టడంలో వింత ఏముంది సిక్స్త్ క్వశ్చన్ ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ శాన్ ఫ్రాన్సిస్కో నుండి వాషింగ్టన్ కు వెళ్తుంది అనగా అది పశ్చిమ దేశం నుంచి తూర్పు దేశకు పోతుంది అప్పుడు ఉత్తరం నుండి దక్షిణముకు గాలి వీస్తుంది అయితే ఆ ట్రైన్ పొగ ఏ దిక్కున పోతుంది జవాబు చెప్పలేం అసలు దానికి పొగ రాదు ఎలక్ట్రిక్ ట్రైన్ కాబట్టి సెవెంత్ క్వశ్చన్ కొందరు మిత్రులు ఒక తోటలోకి వెళ్లి మామిడి జామ నారింజ కాయలు కోశారు ఒక్కొక్క జామకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క మామిడికాయని ఇద్దరు ఒక్కొక్క నారింజకాయని 3 చొప్పున తిన్నారు ఇలా వాళ్ళు తిన్న మొత్తం కాయల సంఖ్య 88 అయితే తోటలోకి వెళ్ళిన మిత్రులు ఎంత మంది వారు తిన్న ఏయే పళ్ళు ఎన్నెన్ని జవాబు మిత్ర బృందం 48 మంది వారు తిన్న మామిడి 24 జామ 48 నారింజ 16 8th క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే రెండోసారి రివైండ్ చేసి వినండి ఒక టేబుల్ మీద పాలిథిన్ బ్యాగులు ఉన్నాయి వీటిలో మొదటి 4 బ్యాగుల్లోనూ ఉన్న స్వీట్లు 84 ఐదో బ్యాగులో మొత్తం 5 ఇంట్లో యావరేజ్ ఎన్ని స్వీట్లు ఉన్నాయో ఆ యావరేజీకి 4 స్వీట్లు తక్కువగా ఉన్నాయి అయితే ఐదో బ్యాగులో ఎన్ని స్వీట్లు ఉన్నాయో చెప్పండి జవాబు 16 స్వీట్లు 9th క్వశ్చన్ ఈ క్వశ్చన్ ని అర్థం కాకపోతే రెండోసారి రివైండ్ చేసి వినండి రెండు పక్కపక్క చెట్ల మీద కొన్ని కాకులు ఉన్నాయి మొదటి చెట్టు మీద కాకుల్లో నుంచి ఒకటి రెండో చెట్టు మీద వాలింది అనుకోండి అప్పుడు మొదటి చెట్టు మీద కాకుల కన్నా రెండో చెట్టు మీద ఉన్న కాకులు రెట్టింపు రెండో చెట్టు నుంచి ఒక కాకి వచ్చి మొదటి చెట్టు మీద వాలింది అనుకోండి అప్పుడు రెండు చెట్ల మీద ఉన్న కాకులు సమానం ఏ చెట్టు మీద ఎన్ని కాకులు ఉన్నాయో చెప్పండి జవాబు మొదటి చెట్టు మీద 5 రెండో చెట్టు మీద 7 10th క్వశ్చన్ ఫ్రెండ్స్ మీరు ఎంత మందికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వచ్చు వచ్చిన వాళ్ళు ఈ క్వశ్చన్ కి తప్పక ఆన్సర్ చేయండి ఆంగ్ల వర్ణమాలలో తలకిందులుగా వేసి చూసిన మామూలుగానే కల్పించే అక్షరాలు కొన్ని ఉన్నాయి అవి ఏవి
జవాబు HINOSXZ. ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ చూద్దామా. 9 to 10 marks వచ్చిన వాళ్ళు, మీరు చాలా తెలివైన వాళ్ళు, దేన్నైనా త్వరగా నేర్చుకోగలరు. 7 to 9 marks వచ్చిన వాళ్ళు, మీరు చాలా తెలివైన వాళ్ళు కానీ మీకు ఓపిక చాలా తక్కువ. 4 to 6 marks వచ్చిన వారు, మీరు కొంచెం కష్టపడాలి, మీకు ఆలోచన శక్తిని మరియు అబ్జర్వేషన్ స్కిల్స్ని పెంచుకోవాలి. మీలాంటి వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు కానీ మీ హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది. 1 to 3 marks వచ్చిన వాళ్ళు, మీకు చదువు మీద ఆసక్తి లేదు, ప్రశ్నని అర్థం చేసుకోలేరు, అందుకే మీరు వెనకబడుతున్నారు, మీకు ఏకాగ్రత అవసరం. సరే ఫ్రెండ్స్, మీకు నేను అడిగిన క్వశ్చన్లో ఏ క్వశ్చన్ నచ్చిందో మా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.